వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్ నేను ఊహా సంతోష్ ఇవాల్టి టాపిక్ చూద్దాం మూగ జీవులు పశువులు గోవుల పట్ల ముస్లిం వర్గం కర్కశంగా వ్యవహరిస్తోంది అక్రమంగా గో హత్యలకు పాల్పడడం పశువులను చంపి తినటం వంటి చర్యలు దేశంలో నిత్య కృత్యంలో మారిపోయాయి హిందువులు దైవంగా భావించే ఆవులను నిర్దాక్షిణ్యంగా హత్య చేస్తున్నారు వీటిపై కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది బక్రీద్ పండుగ నేపథ్యంలో కర్ణాటక రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి ప్రభు బీ చవాన్ సంచలన హెచ్చరిక జారీ చేశారు బక్రీద్ పండుగ కోసం పశువులను బలి ఇవ్వకండి కర్ణాటక మంత్రి ప్రభు విజ్ఞప్తి చేశారు పశువులను బలి ఇచ్చే నేరస్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు కర్ణాటక రాష్ట్రంలో గోవధ నిషేధం పటిష్టంగా అమలవుతున్నందున ఎట్టి పరిస్థితుల్లో కూడా గోవులను వధించకుండా చూడాలని ఇప్పటికే పోలీసు శాఖ జిల్లా కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశామని మంత్రి తెలిపారు ఆవులు గొడ్డు మాంసాన్ని అక్రమంగా తరలిస్తున్నారని వాటిపై డేగ కన్ను వేసి గోహత్యలను నిరోధించడంలో చురుగ్గా వ్యవహరించాలని పశు సంవర్ధక శాఖ పోలీసు శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు సాధారణంగా బక్రీద్ పండుగ సందర్భంగా ఆవు ఎద్దు దూడ ఒంటెల వంటి పశువులను కూడా బలి ఇచ్చే సంప్రదాయం ఉందని చవాన్ తెలిపారు కర్ణాటక రాష్ట్రంలోని అన్ని సరిహద్దు ప్రాంతాల్లో పశు సంవర్ధక శాఖ అధికారులు పోలీస్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండి గోహత్య నిషేధ చట్టాన్ని ఉల్లంఘించకుండా చూసుకోవాలని ఆదేశించారు గోహత్య జరిగినట్లు తేలితే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేస్తామన్నారు బాధులపై కఠిన చర్యలు తీసుకుంటామని చవాన్ అన్నారు బెంగళూరు నగర జిల్లాలో బక్రీద్ సందర్భంగా గో హత్యలను నిరోధించడానికి బృహత్ బెంగళూరు మహానగర పాలికే జోన్ నగరం జిల్లాలోని తాలూకాలలో టాస్క్ ఫోర్సు నియమించారు గతంలో కూడా గోహత్యలపై మరో కర్ణాటక మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు కర్ణాటకలో గో సంరక్షకులకు మొప్పు పొంచి ఉందని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం అశ్వథ్ నారాయణ అన్నారు రాష్ట్రంలో గో సంరక్షకుల జీవితాలు ప్రమాదంలో ఉన్నాయన్నారు పశువుల వ్యాపారులు పూర్తిగా ఆధిపత్యం చెలాయించి ప్రాణాలను బలికొంటున్నారని మంత్రి మండిపడ్డారు ఈ విషయాలు బయటకు తెలియడం లేదన్నారు పశుసంపద పెంచి వ్యవసాయం పశు సంవర్ధక వృద్ధికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు అలాగే గోవు సాంస్కృతిక ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు మన సంస్కృతిని మనం రక్షించుకోవాలన్నారు ప్రోత్సహించాలని కూడా మంత్రి చెప్పారు రెండేళ్ల క్రితం కర్ణాటకలో గోవధ నిషేధ చట్టం అమల్లోకి వచ్చింది కర్ణాటక శాసనసభ శీతాకాల సమావేశంలో భాగంగా ఈ బిల్లుకు ఆమోదం లభించింది ఆ చట్టం ప్రకారం పదమూడేళ్లలోపు ఆవులు ఎద్దులు దున్న గేదెలను వధించడాన్ని తీవ్ర నేరంగా పరిగణిస్తారు పదమూడేళ్లు దాటిన ఎద్దులు పరిశోధన కోసం లేదా అనారోగ్యం పాలైనట్టు పశు వైద్యులు నిర్ధారిస్తే వధించొచ్చు అలాగే వాటిని వధించేందుకు ఇతర రాష్ట్రాలు దేశాలకు తరలించడం కూడా నేరంగా పరిగణిస్తారు ఈ నిబంధనలు ఉల్లంఘించి గోవధకు పూనుకుంటే మూడేళ్ల నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష తప్పదు అలాగే యాభై వేల నుంచి ఐదు లక్షల వరకు జరిమానా విధిస్తారు ఇప్పటికే గుజరాత్ ఉత్తరప్రదేశ్ లో ఈ చట్టం అమల్లో ఉండగా రెండేళ్ల క్రితం కర్ణాటక ఆ జాబితాలో చేరింది ఇక అటు యూపీలో కూడా గోవులు పశువుల హత్య జరగకుండా చర్యలు చేపట్టారు దేశ వ్యాప్తంగా రెండు వేల పదిహేను నుంచి గోవదకు సంబంధించి నూట పదిహేను హింసాత్మక ఘటనలు చోటు చేసుకోగా నలభై ఆరు మంది ప్రాణాలు కోల్పోయారు మరో నూట నలభై ఆరు మంది గాయపడ్డారు